మీరు
కంటిన్యూ పర్లేదు ఏమంటారా మురికి
వచ్చినా వీడియో ఫేస్బుక్ ఏ లైవ్ అదే ఫేస్బుక్ ఈసారి వస్తాను ఉండు స్వామి ఇప్పుడు స్టాప్ చేసేదా బాబు ఈ కొంచెం సైడ్ ప్లీజ్ బాబు ఇక్కడ రండి ఇట ఇప్పుడు కొంచెం రండి నా దగ్గర దగ్గరకు ఉన్నాను బాగుంటాను ఎనికి కూడా పోండి కావాలండి ఇప్పుడు కొంచెం రాజపల్లి మండలం రాజపురం మండలం మరసకపల్లి గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలకి జనసైనికు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు మరసకపల్లి జనసేన పార్టీ కార్యకర్తలతో 100 సోల్జర్స్ జనసేన 100 సోల్జర్స్ టీమ్తో కలిసి ఈరోజు ఈ గ్రామంలో జనసేన పతాక ఆవిష్కరణ చేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు శుద్ధం కావాలని చెప్పేసి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఇప్పుడున్న యువకులందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఓటమి అనేది అవమానం కాదు, ఓటమి అనేది ఒక ఛాలెంజ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 100,000 కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైల్లో కూర్చొని 17 ఛార్జ్షీట్లు వేసుకొని రేపు శుక్రవారం కోర్టుకు పోతా ఎప్పుడు జైలుకు పోతారో తెలియని ఆయనకే ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఒకసారి ఓట్లు వేసినారే. నిజాయితీ పరుడు, నిబద్ధత ఉండేవాడు, గుండెధైర్యం ఉండేవాడు. ఈరోజు తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమాకి సైన్ చేస్తే 40 నుంచి 50 కోట్లు వచ్చే పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బులన్నింటి కూడా ఎడమ చేతితో కాదనుకుని ఈరోజు ఒక చిత్తశుద్ధితో ఒక నిబద్ధతతో ఒక మార్పు కావాలా, ఈ ప్రజల్ని రాజ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని మార్చాలని చెప్పేసి ఒక నిబద్ధతో వచ్చి రాజకీయం చేస్తాను. కాబట్టి మన ఓట్లు నిర్భయంగా ఏ నాయకుడికి కానీ అది తెలుగుదేశం పార్టీ కానీ ఇటు
వైసీపీ పార్టీ కానీ ఎవరికి వెరవకుండా ఎవరికి గెరవకుండా మీరు మన జెండా గర్వంగా పుజారణ వేసుకొని గ్రామ గ్రామాన తిరిగి ఈసారి పంచాయతీ ఓసీదని చెప్పి నాకు తెలిసింది. కాబట్టి ఇక్కడ తప్పకుండా జనసేన పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించి మరసరిపల్లిలో జనసేన జెండా ఎగరేస్తారని, తద్వారా కుప్పం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు మరసరిపల్లి నేను నాంది పలకాలని చెప్పనేసి మీ అందరికి పిలిపిస్తున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నిన్న కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే జెండా అయితే మోసి పార్టీ కష్టపడుతున్నారో యువత వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళతో పాటు అనుభవజ్ఞులు కూడా కలుపుకోబోతున్నారు. కాబట్టి యూత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదో కమిటీలో ఏదో ఒక దగ్గర పార్టీలో ఉండేలా చేస్తాము. అందరం కష్టపడి పార్టీ ముందుకు తీసుకెళ్దాం. కుప్పం నియోజకవర్గం మర్సనపల్లి గ్రామంలో ఈరోజు జనసేన జెండా ఆవిష్కరణ ఎంత ఘనంగా జరిగిందని చెప్పాలి. జనసేన పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేస్తున్న 100 సోల్జర్స్ ఈ గ్రామంలో పర్యటించడం, రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన నాయకులు మీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఎన్నుకుంటా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని మీరు అందరూ కూడా ఆదరించి ఒక మంచి వ్యక్తిని మీరు ఇక ఈ యొక్క గ్రామంలో గెలిపించుకుంటారని, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు మీ గురించి మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఇంత నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి మరో వ్యక్తి లేడు అని చెప్పాలి. ఘన మనం ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత విలువలు గల వ్యక్తిని రాజకీయాల్లో మనం కాపాడుకోకపోతే నిలబెట్టుకోకపోతే ఈ వ్యవస్థలో మంచి వ్యక్తులు రారు, కొట్టరు. కాబట్టి భవిష్యత్తులో ప్రతి సామాన్యుడు చాలా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ అలాగే ముఖ్యమంత్రిగా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ గ్రామంలో మేము పర్యటించగా కొన్ని కుటుంబాలు చూస్తుంటే ఆర్థిక పరిస్థితి, సామాన్యుల్ని ఎవరు పట్టించుకోలేని దీనస్థితిలో ఉండటం చాలా మాకు దారుణం అనిపించింది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు మన ఎవరో వచ్చి ఏదో చేస్తారని కంటే మనమే చైతన్యమయ్యి ఈ రాజకీయ వ్యవస్థలో యువత కీలక పాత్ర తీసుకుని మీరందరూ కూడా ప్రజలను చైతన్యపరుస్తారని, ఈ విధంగా 100 సోల్జర్స్ తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి కూడా జనసేన పార్టీని మీరందరూ ముందుండి నడిపిస్తారని తెలియజేసుకోవడం జరుగుతుంది. మీటింగ్ ఇప్పుడు అందరూ రండి, అక్కడ కలుసుకుంటాం. హెచ్ఎంజీ రెస్టారెంట్, హెచ్ఎంటీ రెస్టారెంట్ లో 3rd ఫ్లోర్ లో ఇప్పుడు ఎవరెవరితో ఎవరెవరు అందరూ వెహికల్ వచ్చినారో అట్టే వచ్చేయండి. ఇది లైవ్ కొట్టండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.